ఎన్నో ఆశలతో ఐపీఎల్ థర్డ్ ఎడిషన్ లోకి అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ కు ఇప్పుడు ఏది అచ్చిరావడం లేదు. ఇంతవరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 6 సార్లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొట్టుకులాడుతోంది. దానికి తోడు టీంలో ఆదిత్య పోరు మొదలైంది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో తమ టీం ఆశించినంత సక్సెస్ సాధించకపోవడంతో కెప్టెన్సీ నుంచి యువరాజ్ సింగ్ ను తప్పించిన టీం మేనేజ్మెంట్ శ్రీలంక ప్లేయర్ సంగక్కర్కు బాధ్యతలు అప్పగించింది. నిజానికి అప్పటి నుంచే పంజాబ్ కింగ్స్ పతనం మొదలైందనే వాదన వచ్చింది. కెప్టెన్సీ చేజారిన తర్వాత యువరాజ్ సింగ్ ఆటలను చాలా తేడా వచ్చిందని, కావాలనే చెత్త షాట్లు కొట్టి ఉత్తి పుణ్యానికి వికెట్లు పారేసుకుంటున్నాడనే ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన యువరాజ్ సింగ్ ఐపీఎల్ థర్డ్ ఎడిషన్ లో ఇప్పటిదాకా కేవలం 4 సిక్సర్లే కొట్టాడు. అంతేకాదు, ఆడిన 7 మ్యాచ్ల్లో 101 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం యువరాజ్ బ్యాటింగ్ ఫామ్ కు అర్థం పడుతోంది. టీం కష్టాల్లో ఉన్నప్పుడు చెత్త షాట్లు కొట్టి అవుట్ కావడాన్ని చూస్తే యువరాజ్ సింగ్ కావాలనే అలా ఆడుతున్నాడనే అనుమానాలకు మరింత బలం వస్తోంది. ముంబై ఇండియన్స్ తో తలపడిన మ్యాచ్ లో యువరాజ్ సింగ్ అవుట్ అయిన తీరు అభిమానులకు షాక్ ఇచ్చింది. అంతేకాదు, యువరాజ్ సింగ్ చేసిన స్కోర్లను గమనిస్తే టెలిఫోన్ నెంబర్ గుర్తుకు వస్తుంది. 4, 9, 4, 43, 15, 24, 2 ఇవి 7 మ్యాచ్ల్లో యువరాజ్ స్కోర్లు. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ సంగక్కర్ ఒక మ్యాచ్ నుంచి బ్యాన్ కావడంతో అతని స్థానంలో జయవర్ధనేను కెప్టెన్ గా నియమించడం కూడా యువరాజ్ కోపాన్ని మరింత పెంచింది. ముంబై ఇండియన్స్ తో ఆడిన మ్యాచ్ లో అవుట్ అయిన తీరు దానికి అర్థం పడుతోందని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆదుకుంటాడనుకున్నవాడు ఇలా తయారవడంతో పంజాబ్ కింగ్స్ పరిస్థితి దయనీయంగా తయారైంది. స్పోర్ట్స్ డెస్క్, సాక్షి న్యూస్. నాయక్ నహీ.